పోతినేని రామ్ మే 15, 1987న జన్మించాడు. రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు. ఇందులో ఇలియానా కథానాయిక. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్కి ఫిలింఫేర్ సౌత్ ఉత్తమ నూతన నటుడు అవార్డు అందించింది. ఈ చిత్రానికి 7 కోట్ల బడ్జెట్ అయితే 14 కోట్ల కలెక్షన్ను రాబట్టింది. 2008లో శ్రీను వెట్ల దర్శకత్వంలో జెనీలియా సరసన రెడీ చిత్రంలో నటించాడు రామ్. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2011లో రామ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ చిత్రంలో నటించాడు. ఇందులో హన్సిక హీరోయిన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించింది. ఏకంగా 22 కోట్ల కలెక్షన్ను రాబట్టింది. 2016లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో నేను శైలోజ సినిమాతో మరో ఒక విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. మళ్ళీ అదే సంవత్సరం హైపర్ అనే సినిమాతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. నేను శైలోజ చిత్రం ఏకంగా 40 కోట్ల కలెక్షన్ను రాబట్టింది. రీసెంట్గా వచ్చిన స్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంది. ఫస్ట్ సినిమాలో ఏదో పవన్ కళ్యాణ్ లాగా చేస్తున్నాడు అని అనుకున్నాను నేను. రామ్ ఎనర్జెటిక్ బాంబ్. షారుఖ్ ఖాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రామ్ పోతినేని కాదు, రామ్ చిరుతపులి. ఎనర్జీ అంటేనే రామ్. రామ్ ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ సూపర్ ఎనర్జీ హీరో. రామ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ పర్సన్, బెస్ట్ లుకింగ్ హీరో ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అది ఎనర్జీ లెవెల్స్, దాని డాన్సింగ్ స్టైలు, ప్రతి మూవ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని టాలీవుడ్ రణవీర్ సింగ్ వచ్చేసారు సార్ అని చెప్పాను నేను. సో అలా అనిపించింది నాకు.